ರೆಡಿ. ಹಾಯ್ ಡಾರ್ಲಿಂಗ್, ಹೌ ಆರ್ ಯು? ಡಾರ್ಲಿಂಗ್, ನಾ ಕೂಡ ಡ್ಯಾನ್ಸ್ ನೇರ್ಪಿಂಚೋಚ್ ಕದಾ? ನೀನು ಅಮ್ಮಾಯಿಲಕ್ಕೆ ಡ್ಯಾನ್ಸ್ ನೇರ್ಪಿಂಚಂದ್ರೆ? కానీ నేను అబ్బాయి దగ్గరే నేర్చుకుంటాను డ్యాన్స్. ఏ నిషా, అతను ఏమైనా మైకెల్ జాక్సన్ తమ్ముడు అనుకుంటున్నావా? అతనికి అంత సీన్ లేదు. అయితే నేను నేర్పించిన డార్లింగ్ డ్యాన్స్? ఇంకోసారి నన్ను డార్లింగ్ అని పిలవద్దు. ఎందుకు డార్లింగ్? ఇంకోసారి డార్లింగ్ అని పిలిస్తే ఏం చేస్తావు డార్లింగ్? అయ్య బాబు, రెచ్చగొడుతుంది. ఇంకోసారి డార్లింగ్ అని పిలిస్తే మొత్తం 9 నెలలు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏంటి, ఏమైంది? క్రిషన్, ఈ రోజు సాయంత్రం మేము క్యాంప్ కి వెళ్తున్నాం, అక్కడ డాన్స్ పర్ఫార్మ్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ క్రిషన్, వి మిస్ యు, వి లవ్ యు క్రిషన్, లవ్ యు టు, టేక్ కేర్, బై. లవ్ యు క్రిషన్, బై. అదేంటి గురుగారు, నీళ్ళు కలుపుకొని తాగేస్తున్నారా? నాకు కల్తీ చేయడం ఇష్టం లేదు. ఓహో, ఏంటి ఇంత పొద్దున్నే తీర్థం పుచ్చుకుంటున్నారు? లవ్ ఫెయిల్యూర్కు పొద్దున రాత్రి అంటూ పెద్ద తేడాలు ఉన్నాయి బ్రదర్. మీది లవ్ ఫెయిల్యూరా గురుగారు? నేను లవ్ ఫెయిల్యూర్కి సక్సెస్కి మధ్యలో శాండ్విచ్లో నలిగిపోతున్నాను గురుగారు. మీ లవ్ ఎందుకు ఫెయిల్ అయింది గురుగారు? చూడు బ్రదర్, నా లవ్లో కొవ్వెక్కువ ఫెయిల్ అయిపోయింది. నా లవ్లో లవ్ లైన్ లేదు, రమ్ లైన్ మాత్రం పుష్కలంగా ఉంది. అది మాత్రం కన్ఫర్మ్. అవునా గురుగారు, లవ్ లో సక్సెస్ అవ్వాలంటే లవ్ లైన్ ఉండాలా గురుగారు? ఒకసారి వంగో చెప్తా, అందరికి సుడి ఎక్కడ ఉంటది, నీకు మాత్రం టిప్ప మీద ఉంది. అవునా గురుగారు, అయితే నా నిషా నాకు దక్కుతుందంటారా గురుగారు? ఇది పుచ్చుకుంటే నిషా అందరికి దక్కుతుంది, నిషా ఎక్కుతుంది కూడా. అది కాదు గురుగారు, మరి నా నిషా కోసం అడ్డమైన పనులన్నీ చేశాను, నానా కష్టాలు పడ్డాను, కానీ ప్రతిసారి నాకే అడ్డం తిరుగుతుంది గురుగారు. నీ గడ్డం తీస్తే ఇంకోసారి అడ్డం తిరుగుతా నన్నాడు. ఓకే గురుగారు, నన్నాడు అంతే. హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు? ఐ మిస్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకేంటి, పాలు తాగేవా? హలో డార్లింగ్ అనే పదం వాడకపోతే మీ సెల్ ఫోన్లు పనిచేయవా? అట్లా వన్ మినిట్ డార్లింగ్, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, అటు వెళ్ళి మాట్లాడని చెప్పడానికి నువ్వెవరు? నాకు ఎక్కడ మాట్లాడాలనిపిస్తే అక్కడే మాట్లాడతా. ఇంతకీ ఎవడా బకరా? అసలు ఎవరైతే నీకెందుకు? నీకు అంతగా ముద్దు పెట్టుకోవాలని ఉంటే పక్కకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా. నా ముందేంటి మిడ్ నైట్ మసాలా షూలిస్తున్నావు? అదంతా నా ఇష్టం. అయిపోయాడు ఆ బకరా గాడు. బకరా కాదు, అది నా టామీ. టామీ అంటే కుక్క పిల్లల్ని కూడా వదలరా మీరు? చంపేస్తాను. సారీ.